77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో రక్తదాన శిబిరాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మనతో పాటు మాట్లాడేందుకు శ్రీ బాలాజీ ఫౌండేషన్ బలరామ్ గారు ఉన్నారు. బలరామ్ ఆర్థికంగా పెద్దగా ఉన్న వ్యక్తి ఏం కాదు, మనం కూడా సుమారు 5-6 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. తనకున్నంతలో సేవా కార్యక్రమాలను ఈ నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఎవరైతే నిరుపేదలు ఉంటారో, తండాల్లో గుడిసెలేసుకొని ఉంటారో, వాళ్ళందరికీ అండగా నిలబడే ప్రయత్నం 6 సంవత్సరాలుగా బలరామ్ చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. చాలా మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు. రక్తదాన శిబిరం అంటే మనం ఒకళ్ళ ప్రాణాలను కాపాడినట్టే. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు రక్తదాన శిబిరం పెట్టాలన్న కోరిక? ఎట్లా కలిగింది, ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది నా చిన్ననాటి నుంచే ఒక సేవ చేయాలని ఒక మంచి ఆశయం కోసం ముందుకు వెళ్తా ఉన్నాను. దాదాపు ఒక 7 సంవత్సరాలుగా లాక్డౌన్ సమయం కానీ అదేవిధంగా 7 సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా ఇది 4వ మహా రక్తదాన శిబిరం అని చెప్పుకోక తప్పదు. అంటే ఈరోజు గోదావరి రంజిరెడ్డి గారు ఎస్ఆర్ ట్రస్ట్ అదేవిధంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు ఈ యొక్క బ్లడ్ క్యాంపు పెద్ద ఎత్తున యువత పెద్దలు అందరూ వచ్చి ఒక బ్లడ్ క్యాంప్లో పాల్గొనడం చాలా ఎంతో ఆనందాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ గత 7 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే ఎక్కడ సమస్య ఉన్నా ఈ యొక్క శ్రీ బాలాజీ ఫౌండేషన్ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో కూడా మీరే చెప్పడం జరిగింది, బ్లడ్ క్యాంప్ చేయండి అన్న చాలా మంచి పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పి మీరు గతంలో చెప్పడం జరిగింది. మీరు చెప్పినప్పటి నుండి మేము స్టార్ట్ చేయడం జరిగింది. 4వ మహారక్తదానం అంటే మొదటిసారి పెట్టినప్పుడు ఒక 110 యూనిట్లు ఇవ్వడం జరిగింది. అంటే మా పైన నమ్మకం, అంటే వీళ్ళు ఒక మంచి ఆశయం కోసం చేస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అందరి ఆశీర్వాదంతో. రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాం, అందరినీ కలుపుకొని ముందుకు పోతామని చెప్పేసి సందర్భంగా తెలుపుకుంటూ రానున్న రోజులు కూడా సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వేయడానికి ముందుకు పోతామని మీ ద్వారా తెలియజేసుకుంటాను. అయితే సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావించాల్సి వస్తుంది. నాతో ఒకళ్ళిద్దరు అన్నమాట, బలరామ్ అనే వ్యక్తి పేదవాళ్ళకి దుప్పట్లు పంచుతాడు, పేదవాళ్ళకి చెప్పులు ఆ బట్టలు తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాడు, చిన్న చిన్న కార్యక్రమాలే కదా అతను చేసేదని చెప్పి వాళ్ళు నాతో అన్నప్పుడే నేను వాళ్ళకి చాలా ధీటుగా సమాధానం చెప్పాను. అతనేమి ఆర్థికంగా ఉన్న వ్యక్తి కాదు, అయినప్పటికీ తనకున్నంతలో ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. మిమ్మల్ని అభిమానించే వ్యక్తిలో మేము కూడా ఒకళ్ళం. ఈ శక్తి ఎట్లా వస్తుంది అసలు? ఈ ఆలోచన రావటం అనేది అంత ఈజీగా జరగదు, ఏం చెప్తారు? నాకు ముఖ్యంగా మా అమ్మగారే నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అమ్మ చెప్తా ఉంటుంది ఏదైనా మనకు అయినక్కడికి ఏదైనా 10 మందికి హెల్ప్ చేయాలి, మనం సమాజంలో మనము ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ముందుకు పోవాలని చెప్పేసి మా తల్లిగారి ఆశయ సాధన కోసం నేను ఈరోజు చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాలు. నేను ఒక ఆశయం పెద్దగా పెట్టుకున్నాను, అంటే ఈరోజు నేను బ్రతికున్న రేపు నేను చనిపోయేంత వరకు కూడా ఈ సేవా కార్యక్రమాలను ప్రజలలో నేను ముందుకు తీసుకెళ్తా, ఖచ్చితంగా ఎక్కడ సమస్య ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా నేను ముందుకు పోతా అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. అంటే ఇది నాకు చిన్న నాటి నుంచే నేను పెద్దలని, మా అంజిరెడ్డి గారు కూడా మాకు స్కూల్ టైంలో కూడా మేము స్పోర్ట్స్లో మంచి అంటే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అట్లా ఆడడం జరిగింది. అప్పుడు వారు మాకు ఒక వచ్చి ఒక గిఫ్ట్ ఇవ్వడం, ఒక మనోధైర్యాన్ని వాళ్ళు అక్కడ అప్పుడు కల్పించడం జరిగింది. అంటే ఆనాటి నుండే నేను కూడా ఎందుకు చేయొద్దు అనే ఒక ఆలోచనతో పేదవాళ్లకు, నిజమైన పేదలు ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉండి సేవ చేయాలని ఒక మంచి ఆశయంతో కోసం మా తల్లి చెప్పింది నేను చేస్తూ ఉన్నాను ఈరోజు. అంటే ఒకప్పుడు మీరు చదువుకునే రోజుల్లో అంజిరెడ్డి లాంటి వాళ్ళు, గోదావరి అంజిరెడ్డి లాంటి వాళ్ళు సహాయ సహకారాలు ఎంతో కొంత తీసుకున్న వాళ్ళు మీరొకళ్ళు. ఈరోజు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు వాళ్ళ పక్కన నిలబెట్టేలాగా చేశాయి. ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు ఎంతోమంది సహకరిస్తూ ఉన్నారు, మీ కాలనీ వాసులు కానివ్వండి, మీ శ్రేయోభిలాషులు, వాళ్ళకి నిజంగా మీరు రుణపడాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు? ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి పిలుపుకు ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం, వాళ్ళకు నా జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్కరూ వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు ఈరోజు. ఒక బలరామ్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు, ఆయన చేస్తున్నాడు ఏదో చేద్దామని ఒక మంచి ఆశయం కోసం వెళ్తూ ఉన్నాడు, చేయాలనే ఒక మంచి ఆశయం కోసం వెళ్తూ ఉన్నాడు, మనం చేద్దామనే ఒక మంచి ఆలోచనతోటి అందరూ రావడం, అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నా జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను. నేను చాలా చెప్తా ఉన్నాను, నేను చాలా చిన్న స్థాయి మనిషిని కానీ ఒక మంచి ఆశయం కోసం చేస్తాను కాబట్టి ఇది నాకు సాధ్యమవుతా ఉంది. మనం చేసే సాయం చిన్నదా పెద్దదని కాదు, మనం సేవ చేస్తున్నామా లేదా అనే ఒక మంచి ఆశయం కోసం చేస్తున్నాం లేదా అదే ముఖ్యమని చెప్పేసి నేను దాంట్లో భాగమే ఈరోజు ఈ యొక్క సేవ
కార్యక్రమాలు అని చెప్పేసి మీ ద్వారా తెలుసుకుంటాను శివర్గా సరే బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతూ ఉన్నారు చాలా చోట్ల బ్లడ్ డొనేట్ చేయడానికి యువకులు వస్తున్నారు కానీ ఒక అవగాహన కార్యక్రమం కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళ మీద ఉంది చాలా మంది యువకులు ఇప్పుడే ర్యాలీగా బైకుల మీద వెళ్తూ ఉన్నారు పొరపాటున వాళ్ళు కిందపడి ఏదైనా ప్రమాదం జరిగితే రక్తం లేక చనిపోతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గర్భిణీ స్త్రీలకు రక్తం అందక వాళ్ళు కూడా చనిపోతున్న పరిస్థితి అంటే రక్తం ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం అనేది మీరు అవగాహన కల్పించాలి ఫస్ట్ తర్వాత క్యాంపులు ఖచ్చితంగా మేము గత 4-5 సంవత్సరాల నుండి మనం రక్తం ఇవ్వడం వల్ల 10 మందికి ఉపయోగపడతది అదే విధంగా మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే చాలా వరకు చెప్తాను అంటే ఒక యువత ఒక చెడు మార్గంలో కాకుండా ఒక మంచి మార్గంలో వెళ్ళే విధంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఈ విధాలా ముందు ఉంటా అని చెప్పేసి మీ ద్వారా తెలుసుకుంటాను యువత ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా రానున్న రోజులలో మంచి ఒక సమాజం ఏర్పడతా అని చెప్పేసి మీ ద్వారా తెలుసుకుంటాను థాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్ గా శ్రీ బాలాజీ ఫౌండేషన్ అదే విధంగా ఎస్ఆర్ ట్రస్ట్ సహకారంతో పెద్ద ఎత్తున రామచంద్రపురం వేదికగా రక్తదాన శిబిరం అయితే కొనసాగుతుంది పెద్ద ఎత్తున రామచంద్రపురంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువకులు తరలి వస్తున్నారు కేవలం యువకులే కాదు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని గోదావరి అంజిరెడ్డి ప్రారంభించారు మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తామని చెప్పి శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరామ్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి